ఓవైపు తెలుగుదేశం పార్టీ కుప్పం కంచుకోట బద్దలైపోయింది, మరోవైపు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే ఇక నేను మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేస్తూ బయటకు వచ్చేశారు. సీన్ కట్ చేస్తే తాజా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు ఎక్కి వెక్కి ఏడ్చేశారు. నన్ను నా భార్యను ఇంత దారుణంగా అవమానిస్తుండడం నేను తట్టుకోలేకపోతున్నానంటున్నారా చంద్రబాబు ప్రెస్ మీట్లో అనడం, ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనకు తెలిసినవే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ స్వరాన్ని వినిపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం వీటిపై రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు ఏడవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు, అసలు రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ అనేది సర్వసాధారణం, కానీ ఏకంగా ఇంటి ఆడపడుచులను అవమానించే మాదిరిగా ఉండకూడదంటూ ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ మాట్లాడిన విధానంలో అసలు ఇటు చంద్రబాబుకు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువైపున ఎన్టీఆర్ నిలబడకుండా సాధారణంగా ఒక మానవుడిగా అంటే సమాజంలో ఉన్న ఒక హక్కుతో ఆయన మాట్లాడారే తప్ప చంద్రబాబు యొక్క కుటుంబ సభ్యుడిగా కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ తన తాత పార్టీకి సంబంధించి ఇలా ఏ కోణంలో కూడా ఆయన మాట్లాడలేదు. జూనియర్ ఈ రకంగా మాట్లాడితే ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ కానీ లక్ష్మీ పార్వతి కానీ వీళ్ళంతా కుటుంబ సభ్యులుగా మాట్లాడారు. లక్ష్మీ పార్వతి గారు అయితే దీటైన సమాధానం ఇచ్చారు కుటుంబ సభ్యులకు. ఇంకా చంద్రబాబును పట్టుకొని ఎన్ని రోజులు నమ్ముతారో ఆ కుట్రలు ఆ కుతంత్రాలు అంటూ కూడా ఆమె ఫైర్ అయ్యారు. ఆమెకు తెలిసిన ఆమె చూసిన అనేక సంఘటనలు చంద్రబాబు గురించి ఆమె క్లియర్ కట్గా వివరించారు. అయితే తాజాగా ఇంకా స్పందించని వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ప్రముఖంగా వినిపించే పేరు మెయిన్ క్యాండిడేట్ నారా లోకేష్ ఇప్పటికీ నోరు విప్పలేదనే తెలుస్తుంది. చంద్రబాబు తన బాధ వెలగక్కిన తర్వాత చంద్రబాబు ఏడ్చిన తర్వాత ఇప్పటి వరకు నారా లోకేష్ అసలు ట్విట్టర్ వేదికగా కానివ్వండి లేకపోతే సోషల్ మీడియా వేదికగా కానివ్వండి ఇటు ప్రెస్ మీట్లో కానీ అసలు లోకేష్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు, ఎందుకు లోకేష్ బయటకు రావడం లేదు అంటే తాజాగా జరిగిన అవమానాన్ని చాలా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది నారా లోకేష్. ఇంత దారుణమైన రాజకీయాల్లో అసలు మనం ముందుకు వెళ్ళాలా అనే ఒక డైలమాలో కూడా లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక స్ఫూర్తితో లోకేష్ ముందుకెళ్తాడా లేదంటే రాజకీయాలకు తండ్రి కంటే ముందే స్వస్తి పలికిక రాజీనామా చెప్పేస్తాడా ముందే అనేది కూడా ఒక సర్వత్రా ఉత్కంఠ నెలకొంటుంది. ఏదేమైనా లోకేష్ తొలి రియాక్షన్ ఎలా ఉంటుంది, అసలు దీనిపై లోకేష్ ఏం మాట్లాడతాడు, ఎలా రియాక్ట్ అవుతారు అనే దానిపై కూడా ఇప్పుడు సర్వత్రా ఏపీ ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు సైతం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా టీడీపీకి సంబంధించిన తెలుగు తమ్ముళ్లకు కాస్త ధైర్యం ఇచ్చే మాదిరిగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా లోకేష్ మాట్లాడితే చూడాలని ఉందని కూడా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు అంటుంటే, ఇక జరిగిన అవమానాన్ని దృష్టిలో ఉంచుకుంటే అసలు అవమానమే కాదు అనేది కూడా ఒక మాట. ఎందుకంటే చంద్రబాబు తన సొంత ఆలోచనలతో పుట్టిన ఆ అవమానాలే తప్ప అధికార వైసీపీ పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా చంద్రబాబు భార్య పేరు కానివ్వండి లేకపోతే ఇంకేమైనా తెచ్చి తిట్టింది లేదు. కాకపోతే ఇవన్నీతో పోల్చు చంద్రబాబు చేసిన దాంతో పోల్చుకుంటే బహుశా ఇప్పుడు జరిగేది పెద్ద అవమానమే కాదనే మాట కూడా బలంగా వినబడుతుంది. చూద్దాం మరి నారా లోకేష్ దీనిపై ఏమైనా రియాక్ట్ అవుతారా, త్వరలో ఏమైనా ప్రకటనలు చేస్తారా అనేది వేచి చూడక తప్పదు.